హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు శాస్త్రీ క్రియేషన్స్. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే సిద్ధం చేసుకోవలసిన పూజా సామగ్రి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ, ఆ రోజు కుదరకపోతే శ్రావణమాసంలోని ఇతర శుక్రవారం నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామగ్రి, వాటి అవసరం ఏమిటో తెలుసుకుందాం. పూజ చేయడానికి ముందు రోజే సిద్ధం చేసుకోవలసిన సామగ్రి వరలక్ష్మి అమ్మవారి పటం. ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న అమ్మవారు ఉండాలంటారు. ఆకుపచ్చని చీరతో, వెనకాల కలశముతో, అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం. కలశ పూజ కోసం రాగి లేదా వెండి చెంబు, రెండు కొబ్బరికాయలు, ఒకటి కలశం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు, మూడు జాకెట్లు ముక్కలు, ఒకటి కలశం పైన ఉంచేందుకు, మరో రెండు అమ్మవారికి చీరతో పాటుగా వాయనంగా ఇచ్చేందుకు. ముత్తైదువులకు కూడా జాకెట్టు ముక్కలను వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్టు ముక్కలను ముందుగానే కొని పెట్టుకోవాలి. రెండు పీటలు, ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు, రెండోది కలశాన్ని స్థాపించేందుకు. ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా ఇస్తరాకులను కూడా ఉపయోగించవచ్చు. అరకిలో బియ్యం, మూడు కుప్పుల బియ్యం. ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దాని మీద కలశాన్ని నిలపాలి. అరకిలో శనగలు, అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు వీటిని ముందు రోజు రాత్రి నానబెట్టుకుని ఉంచుకోవాలి. విడి పూలు, అమ్మవారిని ఐదు రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెబుతారు. ఐదు రకాలు కుదరిని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలని అందుబాటులో ఉంచుకోవాలి. రెండు పూలమాలలు, అమ్మవారి కలశానికి చిత్రపటానికి వేసేందుకు. ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది. ముగ్గు వేయడానికి కాస్త బియ్యం పిండి, పసుపు కొమ్ములు రెండు, అమ్మవారి దగ్గర పెట్టడం కోసం. పసుపు కుంకుమలు అమ్మవారి కలశానికి పీటకు అద్దేందుకు, అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు. రెండు డజన్ల గాజులు, అమ్మవారికి ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి. చీర, అమ్మవారికి పూజలు ఉంచేందుకు ఒక చీర. ఇది ఆకుపచ్చ, ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది. గంధము, అమ్మవారి పటానికి ముత్తైదువులకు పూసేందుకు. మూడు డజన్ల తమలపాకులు, అమ్మవారికి కలశానికి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేందుకు. రెండు డజన్ల చొప్పున అరటిపళ్ళు, ఖర్జూరాలు, ఒక్కలు, చిల్లర నాణాలు, పసుపు కుంకుమల ప్యాకెట్లు, ఇవన్నీ తమలపాకులలో ఉంచి దక్షిణం ఇచ్చేందుకు కావలసినవి. మామిడాకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు, పూజా గదిని అలంకరించేందుకు, కలశంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడాకులను అందుబాటులో ఉంచుకోవాలి. దారం రియలు, తోర పూజ సమయంలో అమ్మవారికి మనకి కనీసం ముగ్గురు ముత్తైదువులకు కట్టేందుకు ఐదు దారపు పోగులు. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమని చెబుతారు. కాబట్టి యాలకులు వేసి పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది. పెసరపప్పు, అమ్మవారికి వడపప్పు నివేదించాలనుకుంటే సిద్ధం చేసుకోవాలి. చలిమిడిని నివేదించాలనుకుంటే పెళ్ళాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు, పూర్ణం, బూరెలు వంటి ప్రసాదాలను నివేదిస్తారు. పంచామృతం చేయడం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, ఐదు రకాల పండ్లు, పంచదార. అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు. ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రిని కూడా పూజకి ముందు అందుబాటులో ఉంచుకోవాలి. అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి రెండు దీపారాధన కుందలు. దీపారాధన చేయడానికి ఒత్తులు. అమ్మవారికి తామర ఒత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు. కాబట్టి పత్తి ఒత్తులతో పాటుగా తామర ఒత్తులను కూడా కలిపి వెలిగిస్తే మంచిది. ఆచమనం చేయడానికి పంచపాత్ర, ఉద్దరిని చిన్న పళ్ళెం, హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం, ముద్ద కర్పూరం, నివేదన చేసే సమయంలో మోగించేందుకు గంట. ఇక వీటితో పాటుగా అక్షింతలు, అగరవత్తులు, దీపారాధన నూనె, అగ్గిపెట్టె, వీటన్నిటినీ ముందు రోజే ఒక చోట సిద్ధముగా ఉంచుకుంటే పూజ సమయంలో ఎలాంటి హడావిడి లేకుండా ఉంటుంది.
वीडियो कच्चे लाइक चेंदी अलागे मरिन्नी मंची वीडियो कोसम ना चैनल प्लीज सब्सक्राइब मर्चिपोकंडी। थैंक यू फॉर वाचिंग।